శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతయేత్. తెలుగు వర్ణ ప్రేక్షకులకి సెప్టెంబర్ 8వ తేదీ 2019 శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్ష దశమి ఆదివారం. ఈరోజు దశమి రాత్రి 1:13 వరకు, మూలానక్షత్రం ఉదయం 10:35 వరకు, వర్జం ఉదయం 8:57 10:36 వరకు, మళ్ళీ రాత్రి వర్జం 8:35 నుండి రాత్రి 10:15 వరకు కూడా వర్జం ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:27 5:16 వరకు కూడా సాయంత్రం దుర్ముహూర్తం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:06. అమృత గడిలో మధ్యాహ్నం 12:16 నుండి 1:26 వరకు, శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:00 వరకు శుభ సమయం, సాయంత్రం శుభ సమయం 6:30 నుండి 7:00 వరకు కూడా శుభ సమయం. ఈరోజు దశమి ఆదివారం కావడం వల్ల సూర్యుణ్ణి ఆరాధన చేయడం అన్ని విధాలుగా యోగదాయకం. ఆరోగ్యం అర్ఘ్యం కూడా ఇవ్వాలి. నవరాత్రుల్లో, గణపతి నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు కాబట్టి, 7వ రోజుకు ఆదివారం కాబట్టి కెంపులతో గణపతిని ఆరాధన చేయాలి. కేయూర గణపతి అంటే కెంపులతో కనుక ఆరాధన చేస్తే, కెంపులు సమర్పిస్తే గులాబీ పువ్వులతో కానీ, గులాబీ రంగు కలిగిన పుష్పాలతో కానీ గణపతిని ఆరాధన చేస్తే చాలా ఆరోగ్యం కలుగుతుంది, ఆత్మపీడలు నశించి జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం తొలగుతుంది. కెంపు గణపతి చాలా అందంగా, కెంపు అంటేనే చాలా చేతికి పెట్టుకుని ఎంత అందంగా ఉంటుందో చూడండి కెంపు. అటువంటి కెంపుతో తయారైన గణపతిని, కేయూర గణపతిని, కెంపుతో చేసిన గణపతిని ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం, సూర్య అనుగ్రహం కలుగుతుంది. గణపతి యొక్క విశేష అనుగ్రహం కలిగి ఆరోగ్యం అన్ని విధాలుగా, వ్యాపారం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది, పదవీ యోగం ఉంటుంది, పదవి కలుగుతుంది అన్ని విధాలుగా, పదవీ యోగ్యత కూడా వరిస్తుంది అన్నమాట. కెంపులు కనుక గణపతి సమర్పించడం వల్ల, కెంపు రత్నాలు సమర్పించడం, కెంపు మాల వేయడం కానీ, గులాబీ రంగు పుష్పమాలలు గణపతికి సమర్పించడం వల్ల, గులాబీ పువ్వులతో 108 గులాబీ పువ్వులతో గణపతిని ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మేష, వృషభ, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దశమి ఆదివారం కావడం వల్ల అన్ని విధాలుగా ఇల్లు మారడానికి కానీ అన్ని విధాలుగా అన్ని కార్యాలకి కూడా అనుకూలమైన కాలం. గెలుపు కోసం పోరాడాలి, పోరాడి గెలవాలి. అంతేకాని ఎదుటి వ్యక్తి ఓడిపోవాలని ఎప్పుడూ ఆశపడకూడదు.